హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా రెండు రకాల బజ్జీలు సింపుల్గా ఒకే బ్యాటర్తో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక బజ్జీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ప్రతి ఒక్కరు బజ్జీలు అంటే చాలా ఇష్టపడుతుంటారు కదా. మరి అది సింపుల్గా చేసుకునే ప్రాసెస్ ఏంటో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక లేట్ ఎందుకు, ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండి వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. ఆ తర్వాత రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి. వాము 1 స్పూన్ వేసుకోవాలి. వాము వేసుకోవడం వల్ల అరుగుదల చక్కగా ఉంటుంది. వంట సోడా వేసేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి. లేదా వాటర్ కొంచెం ఎక్కువ అయ్యాయంటే పిండి లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఎగ్స్ తీసుకున్నాను కదా, ఈ ఎగ్స్ ముందుగా నేను బాయిల్ చేసి ఉంచాను. పిండిలో డిప్ చేసేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసేసుకోవాలి. డీప్ ఫ్రై ఐటమ్స్కి లోతుగా ఉన్న కడాయి తీసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా డీప్ ఫ్రై ఐటమ్స్ ప్రిఫర్ చేసేటప్పుడు ఈ విధంగా లోతుగా ఉన్న కడాయిని ఎంచుకోండి. మనం ఫ్రై చేసే ఐటమ్స్ ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి. ఇక ఇదే ఆయిల్లోనే మిగతా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్ బోండా ఫ్రై అయ్యేలోగా మిగిలిన బ్యాటర్లో చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మీకు ఈ చిల్లీ పౌడర్ అవసరం లేకపోతే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేతిలోకి కొంచెం పిండిని తీసేసుకొని చిట్టి చిట్టి బజ్జీలా వేసేసుకోవాలి. ఈ చిట్టి ఉల్లిపాయ బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయండి. కొన్ని కొన్నిసార్లు మనం మిర్చి బజ్జీ చేసుకునేటప్పుడు కూడా బ్యాటర్ అలాగే మిగిలిపోతుంది కదా. మిగిలిపోయిన బ్యాటర్లోకి ఈ విధంగా ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలా చిట్టి బజ్జీలా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, రెండు రకాల బజ్జీలు ఒకే బ్యాటర్తో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో. ఇక ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బజ్జీలపై మీకు ఇష్టమైతే బజ్జీ మసాలా వేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. మీలో ఎవరైనా కొత్త విజిటర్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.